प्रसाद गारू नरेश प्लीज मेर अंदर वाची अन्ननी सन्मानिंचवाल्सिंदिगा कोरुतुन्ना मन तेलंगाणा को जेएससी कोदंडराम सर इन इलाल संघाली मैकत्व वह अंदर चिंता तेर लेकिन अंदर कलपोतू संघा अंदर ऐक्य प्रसाद सार प्रत्येक धन्यवाद मरी कल समिति इंका मुझे दींप वेल मंदिर इंका इतना तेलंगा पीड़े अंतम दीं सभ्यको इंका सेवा कार्यक्रम चेयर कार्मिक समस्या पाल पच्ची मनस्फूर्ति अब मरी प्रति गुरी गोप गोपुर का प्रति कार्यक्रम मी अंदर अंडल लेकुटे निजेंटे उद्यम उद्यम दुबई राक मुझे निजा कार्मिक कष्ट चूस तरह प्रोत्साहत मुंगड़पते अंत मुंगड़ी ना चुट ना सैन्य का असल चेद तेड़ लेकिन नाक इना बेदा प्रेम तो अना इधर अट्ला प्रति तपक अंदर कल इला स्थाई की तस्कर तत्ते ने गोपंड लेकिन मी आशीर्वाद लेकिन इला स्थाई मन उड़को इतना मैं तेरक वास्तवा काबटी मे अंदर रुणपड़ी गल समिति पड़ी कार्मिक समस्या उद्यम यानी अंदर तोडपड़ी ना इंतजार काबट्टी दी प्रधान कारण मेरे इकडे मैं स्टार्ट मी अंदर प्रोत्साहन तो नीन इला अंत पैना मी अंदर प्रति ओखर की पेर पेर ना उद्यम अभिवंदना शिस्वी नमस्कार मैं अगर विधा गल कार्मिक समस्या का समस्या ऐद पद केसीआर वो मोड़ रे समस्या मन विधा बैठ पड़ने प्रयत्न मैं चुनाव मनि दी नायकत्व वह व्यक्ति मरी मन समस्या संगति आदि सांस्कृतिक कार्यक्रम उद्यम एंड चूस गल समिति मुदे उ मैं इंका मुझे इला असल वास्तव गल समिति मैं लेबर सेक्शन मन अब एमबीसी तब तक इन ईसीपीएफ यानी वास्तव अब प्रसाद प्रसाद सारे मन मन तेल जाति गोप व्यक्ति अब असल के संबंधी मन तेलो एमबीसी पे मन कोसम इला स्थाई मन अट्ला प्रसाद सार पचय समस्या पार्टी नायकत् मन विमर्श मन को न्याय वाल मुख का कटले
కాబట్టి ఖచ్చితంగా మంచి చేసిన వాళ్ళను మంచి చేసిన అనుకుంటాం, వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా కానీ మనం గుండె కట్టుకుంటాం, వాళ్ళ ఇంకా సహాయ సహకారాలు మనం తీసుకొని ముంగట్టుకుపోతాం. ఇలా శ్రీధరన్న కానీ నందిని కానీ కార్మికుల కండకులు ఆనాటి నుంచి అప్పుడు ఈ కార్మికులకి కష్టం వచ్చింది, వీళ్ళొక 20-30 మంది పని లేకుండా తిండి లేకుంటున్నారు అని ఒక ఫోన్ చేసి చెప్పగానే నందిని మేడం అన్నకన్న ముందు వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తం కొనిచ్చి అట్లా ఒకటి రెండు కాదు చాలా వేసి ఇలా మనం చెప్పుకున్నట్టు అవుతుంది కానీ చెప్పకపోతే కూడా కరెక్ట్ కాదు, చేసిన వాళ్ళని చెప్పుకోవాలి. ఇట్లా మనం ప్రతి ఒక్కరు మన సమస్యల గురించి తెలుసుకున్నాము, మన సమస్యలు కుదు కండారా చూసాం కాబట్టి ఈ సేవలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. మరి ఇలా అసలు ముచ్చట్టు మనం మాట్లాడుకుందాం. గల్ఫ్ కార్మికుల సమస్యలు తీరాలంటే మనం ఏం చేయాలి, కార్మికుల పాత్ర ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మీ అందరితో నేను ఒక 10-15 నిమిషాలు పంచుకోవాలనుకుంటున్నా. ఇలా ప్రభుత్వాలు ఏమైనా కానీ పాలకులు ఎవరైనా కానీ మనం రాజకీయాలు చేయదలుచుకోలేము, రాజకీయాల గురించి మనకు సంబంధం లేదు. మంచి చేస్తే స్వాగతిస్తాం, మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తాం. కాబట్టి ఎవరు ఏ పార్టీలు ఉన్నా కానీ మీరు మీ మనసును నొప్పించుకోవద్దు, ఇది మన కార్మిక సమస్య, మన బాధ కాబట్టి మనం పంచుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే అసలు ఈ గల్ఫ్ కార్మికులకు ఏం కావాలో మనకు తెలియకముందే మరి ఉద్యమ నేత కేసీఆర్ గారు మీకు ఇది ఇస్తాం వీళ్ళకి చేయాలి అనేది చెప్పడం జరిగింది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ తెలంగాణ ఉద్యమంలో గల్ఫ్ కార్మికులకు హామీ ఇవ్వడం కానీ ఇటువంటి ఎన్నో జరిగినాయి. మరి ఇలా 10 ఏళ్ల కాలం అవుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఏర్పాటు చేస్తున్న సంక్షేమం ఏర్పాటు చేయలేదు. దాని మీద హోరాహోరీగా రాష్ట్రంలో పోరాటం జరుగుతుంది. కేసీఆర్ మన శత్రువు కాదు, కానీ మన హక్కుల గురించి పోరాటం తప్పది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికులకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే ఒక ప్రమాద బీమా, 325 రూపాయల ఈ ప్రమాద బీమా 2 సంవత్సరాల వాల్యూడిటీ ఉంటుంది. మరి ఇది కేవలం యాక్సిడెంటల్గా చనిపోతే మాత్రమే ఈ 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందుతాయి. మరి మనం గల్ఫ్ కార్మికులను ఏం కోరినాం కదంటే ఎంతసేపు ఈ కేసీఆర్ 5 లక్షల గురించి కొట్లాడే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలో కార్మికులకు చేయాలి అని దీన్ని మనం ఒక డిమాండ్ పెట్టినాం. అదేవిధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఇలా ఒక అమెరికా అగ్రరాజ్యమైన అమెరికా దేశానికి సంబంధించిన కాన్సులేటు ఒక 15 సంవత్సరాల కిందనే మన తెలంగాణలో మన హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నారు. వేల సంఖ్యలు ఉన్నటువంటి వాళ్ళు 15 ఏళ్ళ కిందనే వాళ్ళ కోసం ఒక కాన్సులేట్ ఏర్పాటు చేసుకున్నారు. మరి 15 లక్షల మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ విదేశాల్లో పోయి భక్తులు ఇవాళ హైదరాబాద్లో సౌదీ కాన్సులేట్ లేదు, కువైట్ కాన్సులేట్ లేదు, కొట్టుకోగా తన్నడంగా లడయ్యంగా మొన్న 3-4 నెలల మీద యుఏఈ కాన్సులేట్ ఏర్పాటు చేసింది. అది మన ఉద్యమ ఫలితమే, దీనికి మన అందరం కూడా గర్వించాలి. అట్లానే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం ఆనాటి నుండి ఈనాటి దాకా కార్మికులకు చేసింది ఏంటి,
మిత్రులారా, ప్రభుత్వాలు ఏమైనా పాలకుల ఆలోచన విధానం ఒకటే, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళని నడవాలని కోరుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఇక నీళ్ళున్న రేపు ఇంకోటి వచ్చినా కానీ మన సమస్య ఎక్కడే ఉంటుంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా మన నినాదాన్ని వినిపించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇలా ఓటర్ లిస్ట్ నుండి మన పేరు తొలగించారు. చాలా వరకు 75% గల్ఫ్ కార్మికులు ఈ ఓటర్ లిస్టులకి పేరు తొలగించారు. అదేవిధంగా రేషన్ కార్డులకు వెళ్ళి కేవైసీయా, దీని పేరు మీద మన గల్ఫ్ కార్మికుల పేర్లన్నీ కూడా ఈ రేషన్ కార్డులకు వెళ్ళి తొలగించడం జరుగుతుంది. రేషన్ కార్డు నుంచి తొలగిస్తే కేవలం మనకు అచ్చే బియ్యం పోదు అని అనుకోవద్దు. మనకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి కూడా దానికి మనం అర్హులం కాదు. కాబట్టి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది ఎలక్షన్ టైం. మరి ఇలా ఎవరైనా ఆరోగ్యం వచ్చేదాకా ఇక్కడ నుంచి ఈ మధ్యకాలంలో గత 3-3.5 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశాలలో అధికంగా గుండెపోటు గురవుతుంది. కాబట్టి ఇలా ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ తోట లేకపోతే ఇంకో ప్రాబ్లంతో మనం అనారోగ్యంతో బయట దేశ ఇక్కడ అనారోగ్యం పాలైతే ఇండియాకి పోతే మన చాలా చాలా బతుకులు మనం కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి లేదు. కానీ ఒక సామాన్యుడికి, ఒక గరీబుడికి ఈ ఆరోగ్యశ్రీ అనేది ఒక వరమే. అది ఏ పాటు చేస్తే కానీ మరి మనం అనుకోవాలి. ఈ ఆరోగ్యశ్రీ కూడా మనకు వర్తించేది ఏదైతే మన రేషన్ కార్డులో పేరు లేకపోతే. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైనా కానీ మన సమస్యల గురించి మనం ఇంకా గట్టిగా కొట్లాడడం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గల్ఫ్ చేసి మొన్న దుబాయ్లో ఒక మీటింగ్ చేస్తున్నాం. దుబాయ్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు బేరెన్ నుండి, కువైట్ నుండి, మస్కట్ నుండి, ఇట్లా సౌదీ నుండి, అన్ని దేశాల నుండి కార్మిక సంఘాల నాయకులు రావడం జరిగింది. మొన్న 14 నాడు ఒక కార్యక్రమం, ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకొని వేదికగా అన్ని విషయాలు మాట్లాడుకొని మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈ ఎన్నికల్లో గల్ఫ్ కార్మికులే పోటీ చేయాలి. ఈసారి మనం ఖచ్చితంగా మనమే పోటీ చేయాలి. మన బాధలను, మన బాధల్ని మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం కాబట్టి ఖచ్చితంగా మనం పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణలో ఎక్కడైతే గల్ఫ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ఏరియాలలో మన గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ సంఘాల నాయకులు, గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు నామినేషన్ వేయడం జరుగుతున్నది. మన కామారెడ్డి నుండి కూడా కేసీఆర్ గారు పోటీ చేస్తారు. కాబట్టి అక్కడ గల్ఫ్ విడోస్, గల్ఫ్లో మరణించిన వారి భార్యలు కావచ్చు, తల్లులు కావచ్చు, వాళ్ళందరితో ఒక 100 నామినేషన్లు వేయించడానికి మేము సిద్ధమవుతున్నాం. అదేవిధంగా సిరిసిల్ల, వెములవాడ, కోరుట్ల బాల్ అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి నాకు ఈ విషయం తెలియదు. వాస్తవానికి ఈ సన్మాన కార్యక్రమం, ఈ నా పుగర్తల కార్యక్రమం అని నేను అనుకోలేను. మరి మిత్రులు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఏమన్నానంటే అన్న మనవలందరూ ఒకసారి కలవాలి. సాధ్యమైనంత వరకు మీరు ప్లాన్ చేయండి, ఒకసారి కలుద్దాం, బాగా ఉంటాయని మనవలతో చెప్పడం జరిగింది. మాకు తోచిన విధంగా మేము పెద్ద స్థాయిలో లేకపోవడం, మరి మాకు వచ్చే జీతాలు ఈ ప్రతి నెల కార్మికుల సమస్యలు తీర్చడానికి
యాభై యాభై వేసుకొని యాభై రియాలు వేసుకొని అట్లా మేము స్టార్ట్ చేసినాం. మరి మా శక్తి సరిపోతలేదు ఈ సమస్యల్ని పరిష్కరించాలంటే, మా శక్తి సరిపోవడం లేదు అప్పుడు. అటువంటి సమయంలో మన